హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు భామన వంశీ తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అనమాట. సో వైకుంఠ ఏకాదశి రోజు బ్లాగ్ ఇది. సో ఇంత ఎర్లీగా ఎందుకు రెడీ అవుతున్నాము అని అంటే, వీఆర్ గోయింగ్ టు టెంపుల్. సో ఆ రోజు టెంపుల్కి వెళ్ళి ఉత్తర దర్శనం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి, సో మేము ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి స్టార్ట్ అవుదామని చెప్పి ఇంట్లో పూజ అవన్నీ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ పూజకి వెళ్ళిపోవాలి. సో నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను. అండ్ నా మేకప్ ఎలా వేసుకున్నాను ఏంటి అనేది నేను వేరొక వ్లాగ్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి నైటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని పూజ చేసుకోవాలి కదా. సో హియర్ నేను మాప్ చేసేస్తున్నాను అండ్ ముగ్గు వేసేస్తున్నాను. నాకు ఓ తెగ ముగ్గులైతే ఏం రావండి, ఒకటి రెండు వచ్చు. సో అవే నేను డైలీ వేస్తూ ఉంటాను. సో నేను రెడీ అయిపోయి, సో నా పూజ ఇంటి ముందు అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేశాను అండ్ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేశాను అనమాట. పూజ అయిపోయింది. యాక్చువల్లీ మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది నేను మీకు చెప్పలేదు కదా. సో అమరావతి దగ్గర వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొండ మీద ఉంటుంది కదా, సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. చాలా ఇయర్స్ అయిపోయింది, ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం. సో కుదరట్లేదు, సో ఈసారి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి మేము ప్లాన్ చేసామన్నమాట. సో ఆ టెంపుల్కి అందుకే ఇంత ఎర్లీగా అయితే స్టార్ట్ అవుతున్నాం. బట్ యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేసరికి మా పాప లేచి రెడీ చేసేసరికి 5 అయిపోయిందిలేండి. బట్ కానీ వెళ్ళేసరికి 7:30 కల్లా వెళ్ళిపోయాము. సో కొండెక్కి మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 9:30 అయింది. బట్ కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీరు కూడా అమరావతి అట్లా దగ్గర ఉన్నారు గుంటూరు సైడ్ అలా అనుకుంటే ఒక్కసారి వెళ్ళి టెంపుల్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మనం అనుకున్నవి అయితే పక్కా తీర్థయండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, కొండ మీద ఉంటుంది ఆ టెంపుల్. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ మేము ఎవరెవరు వెళ్తున్నామంటే, మమ్మీ, నేను వంశీ, మమ్మీ, డాడీ, మిన్ను అండ్ అలాగే అన్నయ్య వాళ్ళ పాప పార్దు, అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మేము రెడీ అయిపోయాం, మమ్మీ వాళ్ళని కూడా పిక్ చేసేసుకొని వెళ్తున్నాం. అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి గుంటూరు నుంచి అయితే ఒక 1.5 అవర్ హార్డ్లీ అంతేనండి. మేము షార్ట్కట్ నుంచి వెళ్ళిపోయామన్నమాట. సో డాడీ యాక్చువల్లీ అమరావతి సైడ్ నుంచి వెళ్తే ఒక 2 అవర్స్ అట్లా పడుతుంది. డాడీ షార్ట్కట్ నుంచి తీసుకెళ్లారు కాబట్టి హార్డ్లీ 1.5 అవర్ అట్లా పట్టింది అంతే. మేము ఇంకా మధ్యలో ఆగుతూ వెళ్ళాం, లేకపోతే ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందరం వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే క్యూ ఉందండి. బట్ మేము కొండ మీద వెళ్ళాం కదా, అంత ఓవర్ ఫ్లోట్ అయితే ఏం లేదు. ఓకే, మాకు ఒక 20 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ అక్కడ టెంపుల్ కూడా లోపల గర్భగుడి లోపల చాలా చిన్నగా, హార్డ్లీ ఒక 6-7 మెంబర్స్ పట్టే అంత స్పేసే ఉంటుంది. వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చూసారా, సన్ రైజ్ అనమాట, అప్పుడే సన్ రైజ్ అవుతుంది. సో వ్యూ బాగుంది కదా అని చెప్పి క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇంకా అండ్ మర్చిపోయాను, మీ అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరు కూడా పూజ చేసుకున్నారా, దేవుడు దర్శనం చేసుకున్నారా, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా అండి మీ అందరు కూడా. సో చేసుకున్నారు అనుకుంటే నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో వ్లాగ్స్ అందరికీ హోప్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను, షార్ట్స్ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద మార్నింగ్ వ్యూ, చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. జర్నీ అయితే చాలా బాగా జరిగింది. సో అండ్ అలాగే మా పాప కూడా చాలా కోఆపరేట్ చేసింది. అండ్ అంత ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ తను లెగవదు, బట్ కానీ ఇంట్లో లైట్స్ అవన్నీ వేసి ఉంటాం కదా, సో ఆటోమేటిక్గా ఇట్లా జేజీ గుడికి అనగానే లేచింది. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాం టెంపుల్కి. హియర్ ఈస్ ద టెంపుల్, ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కింద అండి, మనం ఇట్లా స్టెప్స్ ఎక్కి కొండ మీద వెళ్ళాలి. అండ్ అలాగే దీనికి కార్ రూట్ కూడా ఉంది, బైక్స్ కార్ రూట్స్ అట్లా కూడా ఉందన్నమాట. అది వేరే రూట్, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడ అడగండి, దాన్ని త్రూ మనం వెళ్ళచ్చు అనమాట పైకి. సో మాకు తెలీదు, డాడీ కార్ రూట్లోనే వెళ్ళారు.
సో అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. కొబ్బరికాయలు అన్నీ కిందే దొరుకుతాయి, పైన ఏం దొరకవండి. ఏం తీసుకొని వెళ్ళాలి అన్నా కిందే తీసుకొని వెళ్ళాలి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఒక మిరాకిల్ థింగ్ ఏంటి అని అంటే, మా పాప 300 steps ఎక్కింది. దట్ ఈస్ రియల్లీ మిరాకిల్. ఆ దేవుడే ఎక్కించాడని చెప్పుకోవాలి. సో 300 steps అంటే ఇంకా యాక్చువల్లీ మొత్తం మనకి 550 steps ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఇట్లా వాక్వే కొంచెం ఉంటుంది. సో తన అన్ని మెట్లు ఎక్కి ఇంకా ఎక్కాలనే అనుకుంది, బట్ మేమే ఇంకా వద్దు అని చెప్పి ఎత్తుకున్నామన్నమాట. లెగ్స్ పెయిన్స్ వస్తాయి అది ఇది అని చెప్పి, బట్ దట్స్ రియల్లీ మిరాకిల్. ఆ దేవుడే నడిపించాడు అని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో మనకి తిరుమల స్టెప్స్ ఎక్కేటప్పుడు మధ్య మధ్యలో ఆంజనేయ స్వామి ఇట్లా చాలామంది దేవుళ్ళు ఉంటారు కదా, సో అట్లా ఈ టెంపుల్ కూడా మధ్య మధ్యలో సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేశారనమాట. మధ్య మధ్యలో ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహం ఇట్లా ఉంటూ ఉంటాయి. అక్కడ కూడా మనం కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే కొట్టచ్చు అనమాట. సో 550 steps ఉంటాయి ఓవరాల్గా. సో ఇప్పుడైతే దర్శనం కూడా అయిపోయింది. యాక్చువల్లీ నేను గర్భగుడిలో పిక్చర్స్ వీడియోస్ అట్లా తీయనండి. ఈవెన్ దో అక్కడ పర్మిషన్ ఉంది అన్నా సరే నేనైతే తీయను, బట్ అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు నో ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ అని చెప్పి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాన్ మా మిన్ను అయితే టెంపుల్ నుంచి అస్సలు అంటే అస్సలు రానని చెప్పి చాలా మారం చేసింది, బట్ ఎలాకొలా తీసుకొని వచ్చేసామన్నమాట. అండ్ తనకి చాలా నచ్చింది ఆ ప్లేస్, ఆ కొండ పైన వ్యూ. సో రిటర్న్ వచ్చేసరికి కొండ దిగేటప్పుడు అయితే మేము స్టెప్స్ త్రూ అయితే ఏం రాలేదండి, ఇంకా కార్లో కార్ వే అని చెప్పాను కదా. సో అటు నుంచి అయితే వచ్చేసాము. అండ్ నేను పిక్చర్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి భావన తిరుమల శెట్టి అని ఉంటుంది. అండ్ అట్లాగే మా పాప ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి నిహాన్విత అఫీషియల్ అని ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మేము వచ్చేసామన్నమాట. నేను డైరెక్ట్గా గర్భగుడి అయితే మీకు చూపించలేను. అండ్ ఐ మీన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా నేనైతే పిక్చర్స్ అయితే తీయనండి. అండ్ వీడియోస్ కూడా నాకు ఇంట్రెస్ట్, నాకు నచ్చదనమాట అట్లా దేవుణ్ణి అలా పిక్చర్స్ తీయడం. సో నేను ఇట్లా గోపురం అయితే చూపించేస్తున్నాను. అండ్ మీరు కూడా గోపురాన్ని చూస్తే లోపల గర్భగుడిలో దేవుణ్ణి చూసినట్టే అని అంటారు కదా. సో మీరందరు కూడా చూసి ఇట్లా దండం పెట్టేసుకోండి. అండ్ రిటర్న్లో వచ్చేసరికి ఇట్లా మనకి వ్యాస ధర్మక్షేత్ర ప్రవేశము అని చెప్పి ఒకటి ఉంది. వ్యాస మహర్షికి రిలేటెడ్ అనమాట ఇది ధర్మక్షేత్రం. సో లోపల అయితే చాలా నీట్గా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి. అండ్ ఆ రోజు గీతా జయంతి అనమాట, వైకుంఠ ఏకాదశి రోజే గీతా జయంతి కూడా వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ ధర్మక్షేత్రం వచ్చేసరికి రీసెంట్గా మనకి క్షీరాబ్ది ఏకాదశి ద్వాదశి ఇట్లా వచ్చింది కదా, సో అప్పుడే ఓపెనింగ్ అనేది జరిగిందనమాట. యాక్చువల్లీ మనకి భగవద్గీత వ్యాస మహర్షి ఇట్లా రచించారు కదా, సో ఆయన ఆయనని అనుసరిస్తూ గురువుగారు ఉంటారనమాట. సో ఆ గురువుగారు ఆ రోజు గీతా జయంతి సందర్భంగా టెంపుల్కి వస్తున్నారనమాట. సో అందుకని చెప్పి టెంపుల్ అంతా చాలా హడావుడి హడావుడిగా అలా ఉంది. అండ్ టెంపుల్ లోపల తులసి వనం ఇలా ఉంది, ప్లాంట్స్ అవన్నీ పెట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఆ మహర్షి ఎవరైతే మనకి టెంపుల్కి ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతే వ్యాస మహర్షి గురించి. సో ఆయనకి ఆయన ప్రాముఖ్యత అందరికీ తెలియాలి అని చెప్పి ఈ గుడి అయితే కట్టించడం జరిగింది. పెద్ద విగ్రహం కూడా ఉంటుంది వ్యాస మహర్షి స్వామివారి విగ్రహం అయితే చాలా పెద్దది ఉంటుంది. సో గురువుగారు కూడా వస్తున్నారనమాట. సో నేను ఆ పిక్చర్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను చూడండి. ఆ గురువుగారే అనమాట మనకి వ్యాస మహర్షి యొక్క విశిష్టత, ఆయన ఎలాంటి వారు, ఆయన ఎంతటి వారు, ఆయన భగవద్గీతలో ఏమేమి రచించారు, అవన్నీ ఆ ఇంపార్టెన్స్ అంతా మనకి చెప్పడానికి ఆయన్ని అనుసరిస్తూ ఈ గురువుగారు మనకి చెప్తారన్నమాట. సో మేము ప్రవచనాలు అవన్నీ అయితే ఏమీ అటెండ్ అవ్వలేదండి, మాకు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అండ్ మాకు
పిల్లలు కూడా ఇక్కడ మాతోనే ఉన్నారు కదా, సో ఫుడ్ మేము మార్నింగ్ ఏమి ఫుడ్ అవన్నీ తీసుకెళ్లేదన్నమాట, సో ఇబ్బంది అవుతుంది అని చెప్పి సో మేము ప్రవచనాలకి ఏమి ఉండలేదు, సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ గురువు గారిని చూసి ఆయన్ని కూడా దర్శించుకున్నాకే మేము ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఓవరాల్గా మా వైకుంఠ ఏకాదశి డే అయితే ఇట్లా కంప్లీట్ అయింది, చాలా బాగా కంప్లీట్ అయిందనమాట. దేవుణ్ణి చక్కగా దర్శించుకున్నాము అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా దర్శించుకున్నాము. అండ్ మీ అందరు కూడా చూసి దర్శించుకుంటారు అని చెప్పి ఈ వ్లాగ్ మీకు కూడా షేర్ చేయడం జరిగింది. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈయనే అనమాట ఆ గురువు గారు, సో చూడండి. అండ్ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు భావనా వంశీ తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. అండ్ మరొక్కసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.